నువ్వైనా బాగా చదువుకోవాలి నాన్న, మన మిడిల్ క్లాస్ జీవితం మారాలంటే చదువు ఒక్కటే దారి. అయినా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత హాల్ టికెట్ ఎందుకు? ఒక్క నెల జీతం ఆగితేనే ప్రాణం పోయినట్టు అవుతుందిరా నాకు. అట్లాగం కాకుండా బతకాలంటే చదువు అది ఒక్కటే దారి. అయినా గుర్రాన్ని నీటి దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీరు తాగించలేం కదా. నీకు నీ గర్ల్ఫ్రెండ్ అంటేనే ఇష్టం, తనే ఇంపార్టెంట్, కానీ మాకు నువ్వే ఇష్టం రా. మనం లవ్ చేసుకుందాం, లవ్వే చేసుకుందాం అని నేను అన్నానా? ఇటు విను, నువ్వు చదువుకుంటానంటే ఫస్ట్ హెల్ప్ చేసేది నేనే కదా. సారీ మమ్మీ డాడీ, సారీ వందన, సారీ రా నీరజ్, నిశ్చలు మా, ఐమ్ సారీ రా. రే నిశ్చల్! ఎన్ని షేర్ చేసుకున్నా స్ట్రెస్ని, ఎవరితో చెప్తే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ని ఎవ్వరం చేంజ్ చేయలేం. దాన్నే కొంతమంది తలరాత అని అంటారు. కానీ నా తలరాత ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మా జీవితంలో మొదలైన అన్ని రకాల అలజడులకు సమాధానం దొరికింది ఇక్కడే.